హాయ్ స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ సూపర్ కండక్టర్స్లో టైప్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. డిపెండింగ్ అపాన్ ద మ్యాగ్నెటిక్ బిహేవియర్ ఆఫ్ ద సూపర్ కండక్టర్స్, దే ఆర్ డివైడెడ్ ఇన్ టు టూ టైప్స్. సూపర్ కండక్టర్లో మ్యాగ్నెటిక్ బిహేవియర్ని బట్టి సూపర్ కండక్టర్స్ని టూ టైప్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వన్ టైప్ వన్ సూపర్ కండక్టర్స్. ఇక్కడ టైప్ వన్ సూపర్ కండక్టర్స్ కంప్లీట్గా మెసనర్ ఎఫెక్ట్ని ఒబే చేస్తాయి. మెసనర్ ఎఫెక్ట్ అంటే మనకు తెలుసు, మెటీరియల్ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ డయామాగ్నెట్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. మనం సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్న మెటీరియల్ మీద హెచ్ వాల్యూ అప్లై చేస్తున్నామో, సో ఎప్పుడైతే హెచ్ వాల్యూ హెచ్సిని రీచ్ అయిందో మెటీరియల్ సూపర్ కండక్టింగ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్కి కన్వర్ట్ అయింది. సో ఇక్కడ ట్రాన్సిషన్ అనేది చాలా షార్ప్గా ఉంటుందమ్మా. హెచ్ వాల్యూ హెచ్సిని రీచ్ అవ్వగలని ఇమీడియట్గా మెటీరియల్ సూపర్ కనెక్టింగ్ స్టేట్ నుంచి నార్మల్ స్టేట్కి కన్వర్ట్ అయిపోయింది. సో అందువల్ల ట్రాన్సిషన్ షార్ప్గా ఉండటం వల్ల టైప్ వన్ సూపర్ కండక్టర్స్ని సాఫ్ట్ సూపర్ కండక్టర్స్ అని కూడా అంటారు. ఇక్కడ మనకి హెచ్సి వాల్యూ సింగిల్ వాల్యూ ఉంటుంది. మిక్స్డ్ రీజియన్ అనేది, మిక్స్డ్ స్టేట్ అనేది ఉండదు. టైప్ వన్ సూపర్ కండక్టర్స్ ప్యూర్ మెటల్స్ అన్నమాట. నెక్స్ట్, టైప్ వన్ సూపర్ కండక్టర్స్కి క్రిటికల్ టెంపరేచర్ వాల్యూ లో ఉంటుంది, క్రిటికల్ మ్యాగ్నెటిక్ వాల్యూ కూడా లో ఉంటుంది. ఇవి కంప్లీట్గా డయామాగ్నెటిక్ మెటీరియల్ లాగా వర్క్ చేస్తాయి. ఎగ్జాంపుల్స్ చూసామనుకోండి, జింక్, అల్యూమినియం, లెడ్, మెర్క్యూరీ ఎక్సెట్రా. సెకండ్ వన్ టైప్ టూ సూపర్ కండక్టర్స్. టైప్ టూ సూపర్ కండక్టర్స్ మెజనర్ ఎఫెక్ట్ని కంప్లీట్గా ఒబే చేయవన్నమాట. ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మనం మెటీరియల్ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉన్నప్పుడు హెచ్ వాల్యూ ఇంక్రీజ్ చేసామో, అప్ టు హెచ్సి వన్ వరకు మెటీరియల్ సూపర్ కండక్టింగ్ స్టేట్లో ఉంటుంది. హెచ్సి వన్ని రీచ్ అయినప్పుడు అది కంప్లీట్గా నార్మల్ స్టేట్కి కన్వర్ట్ అవ్వదు. కొన్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని తన గుండా ట్రావెల్ అవ్వనిస్తుంది అన్నమాట. అయితే మెటీరియల్ HC2 సెకండ్ క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూని దాటినప్పుడు మెటీరియల్ మిక్స్డ్ రీజియన్ నుంచి నార్మల్ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ట్రాన్సిషన్ అనేది షార్ప్గా ఉండదు, అబ్రప్ట్గా ఉండదు. కాబట్టి ఈ రీజియన్ని మనం మిక్స్డ్ రీజియన్ అంటాం. టైప్ టూ సూపర్ కండక్టర్స్ని హార్డ్ సూపర్ కండక్టర్స్ అని కూడా అంటారు. HC1 HC2 మధ్య ఉన్న స్టేట్ని మిక్స్డ్ రీజియన్ అంటారు. ఇక్కడ మనకి క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ రెండు వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ క్రిటికల్ టెంపరేచర్ వాల్యూ హైగానే ఉంటుంది, క్రిటికల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇవి కంప్లీట్గా డయామాగ్నెటిక్ మెటీరియల్స్ లాగా పనిచేయవన్నమాట. సో టైప్ టూ సూపర్ కండక్టర్స్ని హార్డ్ సూపర్ కండక్టర్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ వచ్చేసేటప్పటికి నయోబియం, సిలికాన్, వెనడియం ఎక్సెట్రా, ఇవన్నీ టైప్ టూ సూపర్ కండక్టర్స్కి ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు.